బార్ కోడ్స్ అంటే ఏంటి, క్యూఆర్ కోడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ బార్ కోడ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. బెర్నార్డ్ సిల్వర్, నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్ ఇద్దరూ కలిసి బార్కోడ్ ఇన్వెన్షన్ స్టార్ట్ చేశారు. మధ్యలోనే బెర్నార్డ్ చనిపోవడం వల్ల నార్మన్ ఒక్కడే 1974లో బార్కోడ్ని ఇన్వెంట్ చేశారు. వ్రిగ్లీస్ జ్యూసీ ఫ్రూట్ చ్యూయింగ్ గమ్ మీద 1974లో ఫస్ట్ టైం బార్కోడ్ని యూజ్ చేశారు. బుల్స్ ఐ షేప్లో ఫస్ట్ బార్కోడ్ని ప్రింట్ చేశారు. ఈ షేప్లో ఉండేది. జనరేషన్స్ మారే కొద్దీ బార్కోడ్ షేప్ కూడా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న బార్కోడ్ లాగా వచ్చింది. బార్కోడ్ మీద వైట్ అండ్ బ్లాక్ లైన్స్ ఉంటాయి, కొంచెం గ్యాప్స్తో. కింద నెంబర్స్ ప్రింట్ చేసి ఉంటాయి. అసలు ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి? బార్కోడ్ని ఎలా స్కాన్ చేస్తారు, అలాగే బార్కోడ్ వల్ల యూజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మనం చూసే బార్కోడ్లో 12 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. వాటిలో 3 డిజిట్స్ కంట్రీ కోడ్ని ఇండికేట్ చేస్తాయి. ఫోన్ నెంబర్స్కి ఎలా కంట్రీ కోడ్ ఉంటుందో +91 అని, అలానే మన ఇండియాకి కూడా బార్కోడ్స్కి 890 అనే కంట్రీ కోడ్ ఉంటుంది. బార్కోడ్స్కి స్టార్టింగ్లో 890 అనే కంట్రీ కోడ్ ఉంటే అది మన ఇండియాలో తయారైన ప్రోడక్ట్ అని అర్థం. నెక్స్ట్ 4 డిజిట్స్ ప్యాకెట్ లోపల ఉన్న ప్రోడక్ట్ని ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిందో ఆ కంపెనీ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ 5 డిజిట్స్ ప్రోడక్ట్ కోడ్. ప్యాకెట్ లోపల ఏ ప్రోడక్ట్ ఉందో దానికి సంబంధించిన కోడ్ ఈ 5 డిజిట్స్ ఇండికేట్ చేస్తాయి. లాస్ట్ డిజిట్ వచ్చేసి కంట్రోల్ కోడ్. ఈ బార్కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇండికేట్ చేస్తుంది. ఈ మధ్యలో 2 లైన్స్ని సెంటర్ బార్స్ అని అంటారు. ఈ నెంబర్స్ని బట్టే బార్కోడ్కి ఒక షేప్ అంటూ వస్తుంది. బార్కోడ్స్ని స్కాన్ చేయాలంటే బార్కోడ్ రీడర్ కావాలి. బార్కోడ్ మీద లేజర్ లైట్ పడి బ్లాక్ కలర్ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. వైట్ కలర్ లేజర్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్తో బార్కోడ్ని రీడర్ స్కాన్ చేస్తుంది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. బార్కోడ్స్ యూజ్ చేయడం వల్ల షాప్ కీపర్స్కి డైలీ ఎంత సేల్ అయ్యాయి, ఏం ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి, షాప్లో స్టాక్ ఉందా లేదా, ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి, ఇంకా ఎన్ని ఆర్డర్ పెట్టాలో ఈజీగా తెలుస్తుంది. అలాగే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. బార్కోడ్ మీద స్క్రాచెస్ పడితే రీడర్ స్కాన్ చేయలేదు. సో బార్కోడ్స్ని డ్యామేజ్ చేయకుండా చూడాలి. బార్కోడ్ అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని. ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది. క్యూఆర్ కోడ్ కార్నర్స్కి 3 స్క్వేర్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. మధ్యలో డిఫరెంట్ షేప్స్లో బ్లాక్ అండ్ వైట్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్లో నెంబర్స్ అరేంజ్ చేసి ఉంటాయి. ప్రతి బ్లాక్కి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇలా యాసీ టేబుల్లో ప్రతి నెంబర్కి ఒక కోడ్ ఉంటుంది. ఇలా అన్ని బ్లాక్స్ యాసీ టేబుల్లో చూడడం వల్ల ప్రోడక్ట్ ఏంటో క్యూఆర్ కోడ్ స్కానర్స్ తెలుసుకోవడం కోసం స్కానర్స్కి అలా ప్రోగ్రామింగ్ చేశారు. క్యూఆర్ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా అక్యురేట్. కోడ్ డ్యామేజ్ అయిన స్కానర్స్ రీడ్ చేయగలవు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే క్యూఆర్ కోడ్స్ని యూజ్ చేసి హ్యాకర్స్ హ్యాక్ చేస్తారు. సో వీటిని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.